సిద్దిపేట జిల్లా గెజ్వేల్ మండలం కొలుగురు గ్రామానికి చెందిన దంపతులు నీరుడి భాస్కర్, కవిత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. విషయం తెలుసుకున్న పటంచెరువు నియోజకవర్గ కాంగ్రెస్ నేత నీలం మధు ముద్ర చెల్లించిపోయి ఆ చిన్నారులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్న వయస్సులోనే ఆ ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోవడం బాధాకరమన్నారు. భవిష్యత్తులో వారికి ఎలాంటి అవసరం ఉన్నా తాను అన్ని విధాలుగా ఆదుకుంటానన్నారు. అంతేకాకుండా ముగ్గురు చిన్నారుల చదువులకు అయ్యే ఖర్చులను కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఎంపీటీసీ స్వామ్యన్న గారు, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు, వివిధ కుల సంఘ నాయకులు అందరి కూడా, నా కులబంధువులకు అందరు కూడా నమస్కారం. ఈ మానవత దృక్పథం రావడానికి కూడా ముఖ్యంగా నా ఫ్రెండ్స్ అందరు కూడా, అక్కడ పడంచెరు కాన్సెన్స్ ఉంటే ఒక పేపర్ మీడియాలో వార్త రావడం తోటి నా ఫ్రెండ్స్ అందరు కూడా ఆ కుటుంబానికి మనం అండగా ఉండాలన్నా అని చెప్పితే, నేను ఆ రోజే చెప్పిన రోజే అనుకున్నా, నేను కొద్దిగా ఫ్రీ లేక అప్పుడే వచ్చి చేద్దాం అనుకున్నా, కొద్దిగా ఫ్రీ అయినాక పోదామని చెప్పిన ఆ రోజు చెప్పినందుకు ఈ రోజు వచ్చి ఈ కుటుంబానికి మా తరఫున ఎన్ఎంఆర్ యువసేన, నీలమ్మధు యువసేన తరఫున ఆ కుటుంబానికి మేము 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసినాం. అందులో 150,000 రూపాయలు చెక్కులు ఇచ్చినాం, ఒక్కొక్క పాపకు 50,000 చెక్కులు ఇచ్చినాం, మిగతా 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చినాం. ఆ పిల్లలకు వాళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ప్రతి నెల ఏదైనా ఇన్కమ్ వచ్చే దాంతో వాళ్ళకు బట్టలు అవి ఉంటాయి. అట్లనే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మేము ఆ కుటుంబానికి గురుకుల పాఠశాలలో కూడా వాళ్ళకి చదువుకోవడానికి అన్ని రకాలుగా మా పార్టీ మేము అండదండలుగా ఉంటామని తెలియదు.